नी पेरेटम्मा उषा सर उषा गायत्री देवी ये बात योगा सेंटर की కాలు వాపులు బరువు ఎక్కువగా పెరిగిపోతున్నాను ఎన్ని మందులు వాడినా కాలు వాపులు అవి తగ్గట్లేదని వచ్చాను సార్ ఇక్కడికి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా తగ్గిందండి. కాలు వాపులు అంటే పట్ట నడవలేకపోయేదండి. బరువు తెలిసేది కదా అసలు. దానివల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత నడుం దగ్గర నుంచి నొప్పి మొత్తం రిలీఫ్గా ఉంది. బాడీ అంతా ఫ్రీగా ఉంది. మందులు కూడా మొత్తం బాడీ అంతా ఫ్రీగా ఉందండి. ఇంకా ఎక్కువసేపు నుంచున్నా నీరసం అది లేదు. ఇదివరకు ఏదైనా కొద్దిగా పని చేసేటప్పటికి కళ్ళు తిరగడం, ఎప్పుడు కూర్చుందామా అనిపించడం అలా ఉండేది సార్. ఇప్పుడు ఎంతసేపు తిరిగినా అసలు ఏమీ ఉండట్లేదండి. బాధ ఉండట్లేదు. కాళ్ళు దగ్గర నుంచి కిందకి అలా ఏదో లాగేస్తున్నట్టు అనిపించేది. ఇప్పుడు అలాగ ఎంతసేపు నుంచున్నా అసలు నీరసం అనేది ఉండట్లేదు. ఈవినింగ్ కూడా ఫుడ్ కూడా తగ్గి అసలు తినడమే మానేశానండి. లేదండి, ఆకలి వేయట్లేదు అసలు. ఇప్పుడు సాధారణంగా బయట అందరూ అంటూ ఉంటారు కదా, భోజనం తగ్గించండి, మానేయండి, ఈ పదార్థంలో క్యాలరీస్ ఉంటాయి, దీంట్లో మానమనే కొద్ది మనకు తినాలనిపిస్తుందండి. ఎవరైనా చెప్పినా మనకు తినాలి, ఎక్కువ ఆకలేస్తుందండి. ఎవరైనా మానమని చెప్పినా మానమని చెప్పేటోడికి ఎక్కువ ఆకలేస్తుందండి. ఏంటంటావు అది? ఆకలి వేసి తింటారా, ఆకలి వేయకుండా తింటారా? నిజానికి ఆకలి వేరే వాళ్ళు అనేటోడికి మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది సార్. ఆకలి అయిపోతే తినగలరా ఎవడన్నా? అది ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పబ్లిక్ అది జబ్బు లక్షణం. వాళ్ళకి తెలియకుండా ఏంటంటే జబ్బు లక్షణంలో తినే బుద్ధి వేస్తుంది. అర్థమైందా లేదా? దాన్ని ఆప్ చేయడం అనేది ఎవరితరం కాదు. కానీ యోగశక్తి అనేటటువంటి ఈ మర్మంలోకి వచ్చేటప్పటికి నీ తిండి మానేయని ఏమైనా చెప్పానా? చెప్పలేదు కదా. ఆటోమేటిక్గా నీకే మానేయాలి అనిపించింది. నేనేం చెప్పలేదు. ఆరో రోజుకి నీ శరీరంలో నీకే తెలియకుండా ఇంత ఒళ్ళు లాగేసింది. 3 డేస్కే తేడా తెలిసింది. ఒళ్ళంతా లాగేసింది. నువ్వేమనుకోకుండా పబ్లిక్ అందరికీ తెలియాలనుకుంటున్నావు కదా, నీ కాలు తాలూకు బాధ ఎలా ఉందో చూపిస్తావు ఒకసారి. దీనివల్ల జ్వరం వచ్చేదా నీకు? ఇప్పుడు ఏమైనా జ్వరం సిమ్టమ్స్ కానీ ఇక్కడంతా ఈ కాలు తాలూకు దగ్గర నుంచే రసి అది కారి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పుడు రసి కారేదండి. ఇప్పుడు అలా పెంచి కింద కట్టేసి ర్యాషెస్ కింద వచ్చి దొరద వచ్చేసేదండి. అలాంటిది అలా తగ్గింది. అది కూడా తగ్గింది సరే కదా. ఈ వాపు కూడా లావు తగ్గిందా లేదా? తగ్గింది సార్. ఇక్కడ ఉండేదండి వాపు. ఇదివరకు ఎలా ఉండేది? ఇక్కడ జనరల్ ప్రతి ఒక్కరికి బాధ బాధపడి నరకాన్ని ఇంకోటి ఎవరికి లేకుండా చేయాలని అనుకుంటున్నా లేదా? ఇక్కడ నుంచి ఇలా ఉండేదండి బాబు. అలాంటిది ఇలా తగ్గింది. ఎన్ని రోజుల్లో మారింది? 3 డేస్కే మారింది. అర్థమైందా లేదా? మా నాన్న తిండి మానిపించామా అంటే హీలింగ్ అనేటటువంటి దాని గురించి చెప్పగలుగుతావా? చెప్పలేవా? ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి ఇలా వాపు ఉండేదండి. ఈ వాపు ఇక్కడ ఉంది కదా సార్, ఈ వాపు ఇది ఎలా ఉండేదండి. అలాంటిది ఇలా లోపలికి వచ్చేసింది. దీన్ని బోధ వ్యాధి అని చెప్పేసి అన్నారా? ఏంటన్నారు డాక్టర్లు? బోధ అంటే చేయించుకున్నాను సార్, టెస్ట్ చేయించుకున్నాను. కాదన్నారు సార్, బోధ కాదు అన్నారు. మరి రెండో కాలు కూడా అలాగే ఉంటుంది కదా? రెండో కాలు ఇది వాపు పెరిగి తగ్గుతుందండి. సో వాళ్ళు ఐడెంటిఫికేషన్ గురించి రకరకాల టెస్టులు చేశారు. టెస్టులు చేశారు కానీ నీకేం తగ్గలేదు. చెప్పలేదండి, మందులకు తగ్గలేదు. నీకు ఇబ్బంది తగ్గేది కాదు. ఓకే, ఆకలి ఎక్కువగా ఉండేది సరే కదా. ఇప్పుడు ఇక్కడ చేసిన తర్వాత పొట్ట అది ఎలా ఉంది? సైజు పొట్ట ఇది వరకు నడుస్తుంటే కింద పొత్తి కడుపు కాలుకి తగిలేదండి. పొత్తి కడుపు కాలుకి తగిలేదు, తొడలకు తగిలేదండి. తొడలకు తగిలేదు. ఈ బాధ చాలా మంది బాధపడుతుంటారు తెలుసా నీకు? తెలుసు. పొత్తి కడుపు కాళ్ళ మధ్యలోకి వచ్చేస్తుంది. చాలా బాధపడాలా వద్దా? ఇప్పుడు నడుస్తుంటే ర్యాషెస్ కూడా వచ్చేస్తాయి. ర్యాషెస్ వచ్చేసి ఇప్పుడు ఏంటైంది? ఇప్పుడు అసలు ఏమి లేవు సార్. पट कगलटूर्चोलेक पट वाल सर कदा इंदा मुद्र बैठ अंदर तिंडी मैने फैट एक्विंदी दांट दींट इधे अदी निजमा योग शक्ति अनेटటువంటి కాస్మిక్ ఎనర్జీ గురించి తీసుకోవాలా కాస్మిక్ ఎనర్జీ చాలా బెటర్ అర్థమైందా లేదా అర్థమైంది తిండి ద్వారా మాత్రం ఏ మాత్రమే రిజల్ట్ రాదు అనేటటువంటి విషయం తెలుస్తుందా లేదా తెలుస్తుంది ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఆ సర్జరీ చేయించుకోవాలి ఈ సర్జరీ చేయించుకోవాలి అనుకుంటున్నారు సర్జరీ ఆ బాధ ఎక్కువ సర్జరీస్ బాధ బాధ ఎక్కువ ఆ సర్జరీ చేయాలి 2 మంత్స్ కైతే సర్జరీ చేసేస్తాము 3 మంత్స్ కి ఒకసారి చేయాలి రెండు కాళ్ళు చేయాలి చేసినా తగ్గుతుందని తెలియదు 3 మంత్స్ బెడ్ మీద ఉండాలి ఆ ఎవర్ వేరే వాళ్ళకి సాయం చేయాలి నడవడానికి అదేని మళ్ళీ ఆఫ్టర్ 6 మంత్స్ ఇది చేయాలి మళ్ళీ 3 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి ఆ అయినా తగ్గుతుందో లేదో తెలియదు అన్నారు సార్ అందుకని భయపడి ఇంకా సర్జరీస్ కూడా ఏమొద్దు తగ్గితే మందులతో తగ్గుతుంది లేకపోతే అలా ఉంటుందని వదిలేసాము ఈ యోగ విధానం గురించి నీకు ఎవరు తెలియజేశారు మా కన్నమ్మ గారు కర్ణాటక నుంచి వచ్చారు మీ దేవురు మాది కాకినాడేనండి కాకినాడ ఆవిడి కర్ణాటక నుంచి మా ఇంటి దగ్గర ఉండి చూపించుకోవడానికి వచ్చారు ఆవిడికి కాళ్ళు మోకాలు ఆపరేషన్ జరిగినా నడవలేక కాళ్ళు ఏంటది వంకర కొంకిలు తిరిగిపోయినట్టు వంకరలు తిరిగిపోయి ఇలాగ ఒక సైడ్ సగం వంగిపోయి నడిచేవారు అలాంటిది ఇప్పుడు ఆవిడ అంతటా ఆవిడ ఒక సాయం చేయవలసి వచ్చేది నడవడానికి పట్టుకొని లెగిసేవారు ఒకళ్ళని అలాంటిది ఇప్పుడు ఆవిడ అంతటా ఆవిడే లెగి తిరుగుతున్నారు చాలా తేడా కనిపిస్తుంది నువ్వు రామ్మ అన్నారు 6 days బ్యాక్ ఒకసారి చూద్దాం డాక్టర్ గారు అడుగుతాము రమ్మని తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన 3rd day నాకు చాలా రిజల్ట్ కనిపించింది అంటే పబ్లిక్ అందరికీ తెలియాలనుకుంటున్న విషయాలు తెలియాలనుకుంటున్నాను సార్ యోగ శక్తి విధానం గురించి తెలియాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నావా లేదా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా మీలాంటి బాధ ఎవరికి ఉండకూడదని అనుకుంటున్నావా లేదా అసలు ఎవరికి ఉండకూడదు అంటే దీనికి వైద్యంలో మందులు అనేటటువంటిది లేకుండా తగ్గదు అనేటటువంటి అభిప్రాయంలో పబ్లిక్ అందరూ ఉన్నారు అవును సార్ తగ్గదన్నారు సార్ డాక్టర్లు కూడా జీవితాంతం మందులు వాడాలి తగ్గదు లేక సర్జరీ చేసినా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అన్నారు సార్ అందుకని సర్జరీ కన్నా ఇదే బెటర్ మళ్ళీ ఒకళ్ళ చేత 3 నెలలు చేయించుకోవడం ఎందుకు అని ఓంకారానికి శక్తి ఉంది అన్న విషయం తెలుస్తుందా లేదా నీకు తెలుస్తుంది ముందు నమ్మేవా నువ్వు ముందు నమ్మలేదు సార్ కన్నమ్మ గారిని చూసాక నమ్మకం వచ్చింది సార్ 15 days 1 month బ్యాక్ ఆవిడ వచ్చినప్పుడు ఇదేంటి ఇలాగ నరాలు పట్టుకోవడం ఇలాగ కాస్మిక్ ఎనర్జీ ద్వారా మారుస్తున్నారు చాలా తేడా కనిపిస్తుంది అంటున్నారని ఆవిడ వచ్చినప్పుడు నాకు తేడా కనిపించలేదండి 15 days ఆవిడని చూసేటప్పటికి చాలా తేడా కనిపించింది ఆవిడంతటా ఆవిడ లేగడం ఆటోలో కూడా సరిగ్గా కూర్చోలేకపోయారు ఆవిడ ఎంత దూరం రావడానికి మా అత్తయ్య గారు తీసుకొచ్చేవారు అలాంటిది ఆవిడ అంతా ఆవిడే మీరు రావద్దు నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతానని ఆవిడ అంతటా ఆవిడ రావడం అలా 15 మా ఇంట్లో 4 రోజులు ఉన్నారు 15 రోజులకే తేడా తెలిసింది కర్ణాటక వాళ్ళకి బాగా తెలిసింది ఇక్కడ విషయం కాకినాడ గురించి హాస్పిటల్లో ఉన్నట్టే తెలియదు సార్ అక్కడ తెలియదు అంటే పబ్లిక్ అందరికి తెలియాలా ఇది తెలియాలి సార్ ఇది ఎందుకంటే మనం క్యాన్వాస్ చేసుకుంటే అయ్యేది కాదు ఒకళ్ళని బట్టి ఒకళ్ళు వస్తే అర్థమైందా లేదా అంటే వాళ్ళందరికీ బలంగా తెలియాల్సింది మందు లేకపోయినా కూడా తగ్గే విధానం ఉంది మందులు వాడుకుంటూ దీన్ని వాడుకుంటే ఇంకా స్పీడ్గా మారుతుంది కదా నేను 6 days నుండి మందులు కూడా మానేసాను సార్ అయ్యో అయినా బాగా అసలు 3 months నుంచి వాడుతున్నా తేడా తెలియలేదు అలాంటిది ఇది 6 days నుంచి ఒకసారి నేను టెస్ట్ చేద్దాం అనుకున్నాను సార్ అబ్బో మందులు వాడకుండా ఎలా తగ్గుతుంది చూద్దామని మందులు కూడా మానేసాను సార్ అది ఒకరోజు మందు వేసుకోకపోయినా చాలా నీరసంగా తల అంతా పట్టేసినట్టు అసలు ఏం తెలిసేది కాదు జ్వరం వచ్చేస్తున్నట్టు అనిపించేది అలాంటిది నేను 6 days నుంచి మందులు వాడట్లేదు ఇంకా జీవితాంతం వాడాలన్నారు సార్ లేకపోతే సర్జరీ చేయించుకోవాలి జీవితాంతం వాడమన్నారు సార్ వీటికి కాళ్ళకి మందులు ఇచ్చి కానీ ఈ సిద్ధాంతం ను ప్రాక్టీస్ చేయాలి ఇది రెగ్యులర్ గా చేయకపోతే మన సిద్ధాంతం కూడా ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది ఏదో ఈ 10 రోజులు ఇది అని కాదు సిస్టమేటిక్ గా నువ్వు కూడా చేయించుకుంటేనే ఇదంతా పూర్తి మార్కులోకి చోటు చేసుకుంటుంది అర్థమైందా లేదా ఎదరెదర ఇంకా మన రీడింగ్స్ అన్ని తీసుకుంటాం ఇంకా ఒళ్ళంతా లాగేయాలి స్లిమ్ గా తయారవ్వాలి ఇవన్నీ ఇంపాసిబుల్ అనుకుని పాసిబుల్ అవ్వాలి అవ్వాలా వద్దా మొన్న ఎలా ఉండేది నీ మొహం అంతా ఉబ్బిపోయినట్టు ఉండేది మెడ ఎలా ఉండేది ఇప్పుడు అంటే జనరల్ పబ్లిక్కి మోపురాలు అవి కూడా కొత్త కోటీశ్వరులకి ఇలాగా ఫీల్ అవుతూ ఉంటారు అది జబ్బన్న విషయం తెలుస్తుందా వాళ్ళకి అర్థమైందా లేదా మొహం ఉబ్బిపోతానంటే పెద్ద జబ్బన్న విషయం తెలుస్తుందా ఇప్పుడు అర్థమైంది కదా ఇది అంతా జనరల్ పబ్లిక్ తెలియాలనేటటువంటి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేను అడుగుతున్న ప్రశ్నలు యోగాకి ఉన్న శక్తి అంతా ఇంత కాదు హీలింగ్కి ఉన్నటువంటి శక్తి అంతా ఇంత కాదు అనేది నిరూపణాత్మకంగా చేస్తున్నటువంటి ఇది యోగ విధానం అర్థమైందా లేదా ఈ హీలింగ్ అనే దాని పవర్ని నిరూపించడం గురించి ఉద్దేశం ఓకే ఎవడో కూడా మంచాల మీద పడకూడదు రోగాలు వచ్చి ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం అంతా జరుగుతాం ఓకే ఎనీవే థ్యాంక్ యూ